फ्रेंड वेलकम बैक टू माय चैनल मैं मेरे साई 789 एपिसोड पार्ट नंबर 1 తెలుగులో తెలుసుకుందాము. నీల్కంత్ ఒక మందుల దుకాణం వద్ద పనిచేస్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి వచ్చి తనకి కావాల్సిన మందుల చీటి చూపించి అడుగుతాడు. వెంటనే నీల్కంత్ అవి ఇస్తూ, చూడండి ఉదయం సాయంత్రం వేడి నీటితో ఈ మందుల్ని వేసుకోవడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది అని చెప్పి అలా ఆ వ్యక్తికి ఇవ్వగా ఇంతలో అతను ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో నీల్కంత్ వెనక్కి తిరగబోయే సమయానికి తన అన్నయ్య ఎదురుగా ఉంటారు. వెంటనే అతను ఏమిటి అన్నయ్య ఇలా వచ్చారు అని అడగ్గా అతను చాలా ఆవేశంతో, నీల్కాంత్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నిన్ను తెలుసుకోలేనయ్యా, నీవు నాకు ఏ విషయాలు చెప్పకుండా దాచిపెట్టావు, అసలు నీవు ఎంతకాలం ఇలా దాచిపెట్టాలనుకుంటున్నావు అనగా వెంటనే అతను ఏమైందన్నయ్యా అని కంగారు పడుతూ అడుగుతారు. వెంటనే అతను నీ కూతురికి ఎన్ని వివాహ సంబంధాలు వచ్చాయో వాళ్ళందరూ ఇప్పటి వరకు వద్దు అనుకుని వెళ్ళిపోవడానికి గల కారణం చదువు. ఆ విషయం ఈ చుట్టుపక్కల వారందరూ చెప్పుకుంటుండే నాకు తెలిసిపోయింది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నీవు నా దగ్గర ఈ విషయాలన్నింటినీ దాచిపెట్టావు. నేను నీకు మరీ మరీ చెప్పాను మన ఇళ్లల్లో చదువుకున్న అమ్మాయికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు అని, అయినా కూడా వినకుండా నీవు నీ కూతుర్ని ఇంత చదువు చదివించి వచ్చే సంబంధాలందరికీ నీవు నిజం చెబుతున్నావు. మరి అటువంటప్పుడు ఎవరిని కూతుర్ని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారు? ఒక్కసారైనా ఆలోచించు. నీ కూతురికి వివాహం కాకపోతే మరి నా కూతుర్ల సంగతి ఏమిటి? నిన్న వచ్చిన వాళ్ళు కేవలం చదువు ఒక్క కారణంతో వద్దు అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. మరి మిగతా వాళ్ళు కూడా అలాగే చేయరని నమ్మకం ఏమిటి? కాబట్టి నీవు చదువు విషయం మాత్రం ఈసారి వచ్చేవారి వద్ద దాచిపెట్టి తీరాల్సిందే. నేను ఒక వివాహ సంబంధం చూశాను, వాళ్ళు షీడి గ్రామ వాసులు, రేపు రాధికని చూసుకోవడానికి రాబోతున్నారు. వారికి నేను రాధిక పూర్తి చదువు గురించి సమాచారం అందజేయలేదు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని వాళ్ళ ముందు బయట పెట్టడానికి వీల్లేదు అనగా వెంటనే అతను కంగారు పడిపోతూ అది అన్నయ్య అని మాట్లాడబోతారు. ఇంతలో అతను, చూడు నీవు ఏం చెప్పినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను. రేపు వాళ్ళు వచ్చే సమయానికి ఇంట్లో అన్ని సర్దుపాట్లు జరిగి ఉండాలి. అలాగే మనం జాగ్రత్తగా రాధికని చూపించి ఈ వివాహ సంబంధం వారితో పాటు కుదర్చడమే ఖాయం. ఈసారి మాత్రం ఎటువంటి పొరపాటు జరిగినా కూడా నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో దుకాణం యజమాని అక్కడికి చేరుకొని, ఏమైంది నీల్కాంత్ బాయ్, ఏమిటి విషయం, మీ అన్నయ్య అంత కోపంగా ఉన్నారేమిటి అని అడుగుతారు. వెంటనే అతను చాలా బాధపడిపోతూ, హా మా అన్నయ్యకి నా మీద కొంచెం కోపంగా ఉంది, ఎందుకంటే రాధికకి ఇంకా వివాహం కుదిర్చి నేను చేయలేకపోయానని, రేపు వచ్చే అబ్బాయి వాళ్ళు షిడి గ్రామ వాసులంట వాళ్ళని ఎలాగైనా సరే ఒప్పించి వివాహం చేపించాలి అని చెప్పి నాతో చెబుతున్నాడు. పోనీలే, కనీసం ఈసారైనా రాధికకి షిడి గ్రామం నుంచి వివాహ సంబంధం వచ్చింది కదా, ఆమె సాయి భక్తురాలు, సాయికి దగ్గరగా అయినా ఉంటుంది అనగా వెంటనే అతను, చూడండి మీరు అబ్బాయి గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి నీల్కాంత్జీ, ఎందుకంటే మీరు ఒక కోణంలో మాత్రమే అలా సంబంధం గురించి మాట్లాడితే సరిపోదు. సాయి ఉన్నారు కదా, చూసుకుంటారని అభిప్రాయపడుతున్నారు, కానీ అబ్బాయి గురించి కూడా పూర్తి వివాహ సంబంధం గురించి మీరు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత కూతుర్ని ఇచ్చి వివాహం చేయడం మంచిది అని మాట్లాడుతూ ఉండగా, ఇంతలో లోపల నుంచి ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, మన అమ్మాయికి ఏమాత్రం ఆరోగ్యం బాగాలేదు, ఆమెకి మళ్ళా ఫిట్స్ వచ్చాయి, యాజ్దిన్ అలా కొట్టుమిట్టలాడుతుంది అనగా వెంటనే అతను లోపలికి పరిగెడుతూ వెళ్ళి, యాజ్దిన్ అని చెప్పి ఎంత పిలిచినా ఆమె పలకదు. ఇంతలో ఒక ఆమె ఉల్లిపాయ తీసుకువచ్చి చేతికి ఇస్తుంది. అలా చేతిలో పెట్టి ఆమెకి తర్వాత తాళాలు గుత్తి పెడతారు. అయినప్పటికీ కూడా ఆగదు, ఏం చేయాలో అర్థం కాదు. పక్కనే ఉన్న నీల్కాంత్ గారు ఓం సాయిరాం ఓం సాయిరాం అని అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంతలో ద్వారకామాయిలో ఒత్తులు చేస్తున్న వ్యక్తికి ఇతని యొక్క ప్రార్థన అర్థమవుతుంది. అలాగే ద్వారకామాయి వద్ద అలా గిన్నెలో ఏదో సాయి ద్రావణం ఉడకపెడుతూ ఉండగా అది టపటపా కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. వెంటనే సాయి తక్కున లేచి ఆ యొక్క ద్రావణం మూత మీద ఒక గట్టి రాయి అలా ఉంచుతారు, అది ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇంతలో యాజ్దిన్కి కూడా ఫిట్స్ ఆగిపోతాయి, అలా ఆమె మామూలు స్థితికి చేరుకుంటుంది. వెంటనే తండ్రి అలా, అమ్మయ్యా నా కూతురు ఈరోజు పెద్ద ప్రాణాపాయం నుంచి బయటపడింది అని కొంచెం సంతోషంగా ఆమెని దగ్గరికి తీసుకొని తర్వాత ఇంట్లోనికి అలా వెళ్ళమని చెప్పి పంపిస్తారు.
అతను మాత్రం చాలా బాధపడిపోతూ అయ్యో భగవంతురా నాకు అన్నీ ఇచ్చావు కానీ నా కూతురికి మాత్రం ఎందుకు ఇటువంటి అనారోగ్యాన్ని ఇచ్చావు అని బాధగా అలా మాట్లాడుతూ నీల్కాంత్ గారితో నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం ఆమె నా పంచ ప్రాణాలు ఆమెకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలనేది నా కోరిక కానీ ఈమె పుట్టిన దగ్గర నుంచి ఈ వ్యాధితో సతమతమైపోతుంది ఇన్ని సంవత్సరాలుగా ఏ క్షణం ఏం జరుగుతుందోనని మేము చాలా ఆందోళన పడిపోతూ ఉన్నాము నేను ఈ యొక్క దుకాణం నడుపుతున్నాను కానీ నా వద్ద ఆ యొక్క వ్యాధికి మందు లేకుండా పోయింది మందుల దుకాణంలో మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అందరికీ అన్ని రకాల మందులు అందజేస్తారు అలాగే నేను కూడా ఈ మందుల దుకాణంలో వచ్చే వారందరికీ మందులు ఇవ్వగలుగుతున్నాను కానీ నేను మాత్రం నా కూతురికి వైద్యం అందించుకోలేకపోతున్నాను అంత దీనస్థితిలో ఉన్నాను అని బాధగా ఏడుస్తూ ఉండగా వెంటనే అతను బాధపడవద్దు నీవు సబూరి కలిగి ఉండు తప్పకుండా యాజ్ దీనికి త్వరగానే న్యాయమైపోతుంది అని చెప్పి అలా అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు ఇంతలో అతను నేను చాలా సంతోషంగా యాజ్ దీన్ అని నా కూతురు పుట్టగానే పేరు పెట్టాను యాజ్ దీన్ అంటే పరి అందుకే ఆమెని ఎంతో చక్కగా పెంచి పెద్ద చేయాలనుకున్నాను అంటే దేవదూత ఏంజెల్ అని ఆ పేరుకి అర్థం కానీ నా కూతురు ఎలా బాధపడడాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అనగా వెంటనే అతను చూడండి మీరు ఒక్కసారి సాయిబాబాని వెళ్ళి కలిశారంటే మీకు అంతా మేలు జరుగుతుంది అనగా వెంటనే ఆ వ్యక్తి చూడండి నేను అసలు ఇటువంటి సాధారణమైన బైరాగులని అసలు నమ్మను మీరు నాకు అటువంటి వారి గురించి చెప్పే ప్రయత్నం చేయకండి అని చెప్పి ఒక మాటతో తేల్చేస్తాడు ఇంతలో నీల్కాంత్ చెప్పినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండేటట్లేదు నేను మౌనంగా ఉండడమే మంచిది పోనీలే ఇతని ఇష్ట ప్రకారమే అతను ఉంటాడు నాకు పూర్తి విశ్వాసం నమ్మకం అయితే ఉన్నాయి సాయి మీద అని అలా మనసులో అడుగుంటాడు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి ద్రావణాన్ని తయారు చేసి అలా కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడికి కేశవ్ చేరుకుని సాయి మీరు తీసుకురమ్మన్న బాటిల్స్ని నేను తీసుకువచ్చాను ఇవిగోండి ఇవేనా మీరు అడిగింది అని సాయికి చూపించగా వెంటనే సాయి హా నేను అడిగింది ఇవే అని అలా చేతులడిగి తీసుకుని సాయి తయారు చేస్తున్న ద్రావణాన్ని వాటికి ఉన్న మూతలన్నింటినీ తీసేసి ఆ తర్వాత నెమ్మదిగా అలా గెంటుతో పోసేసి వాటిని మొత్తం నింపేస్తారు ఆ తర్వాత ద్వారకామాయి దగ్గరికి తీసుకొని వెళ్ళి లోపల దున్నిలోంచి కొంచెంగా ఉయ్యిబూది తీసుకొని అందులో కొంచెం కొంచెంగా ఆ ద్రావణంలో వేస్తారు ఆ తర్వాత జై శ్రీరామ్ అని చెప్పి వాటికి యథావిధిగా మూతలు పెట్టేసి తర్వాత చూడు కేశవ్ వీటిని జాగ్రత్తగా భద్రపరచు వీటి యొక్క అవసరం ఉంది అని అంటారు కేశవ్ అలాగే అని చెప్పి తీసుకొని భద్రపరిచే ప్రయత్నంలో నిమగ్నం అవుతాడు మరోవైపు రాధికని తల్లి సిద్ధం చేస్తూ చూడమ్మా రాధిక నీ మనసులో ఎటువంటి సందేహాలున్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టేశాయి నీకు ఎటువంటి భయం అనేది లేకుండా ఉండాలి ఎందుకంటే ఈ సంబంధం ఖచ్చితంగా మనకి కుదురుతుందని నా మనసుకి అనిపిస్తుంది వీళ్ళు షిరిడి వాసులు కదా సాయి ఆశీర్వాదంతోనే మనకి ఈ సంబంధం వస్తుందని నా అభిప్రాయం నీవు సాయి భక్తురాలివి కాబట్టి నీకు తప్పకుండా మంచి సంబంధమే కుదురుతుందని నా మనసుకి అనిపిస్తుంది ఈ రోజు ఎలాగైనా సరే ఈ సంబంధం మనకి ఖాయమవడం సిద్ధం అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతకీ అందరూ సిద్ధమయ్యారా లేరా అని బయట నుంచి మాటలు వినిపిస్తాయి వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తారు ఇంతలో పెద్ద వ్యక్తి చూడు నీల్కాంత్ నేను చెప్పింది చెప్పినట్టుగా ఇక్కడ జరగాల్సి ఉంటుంది అబ్బాయి కుటుంబం వాళ్ళు ఇక్కడికి రాకముందే పుస్తకాలు గట్రా అనేవి ఎదురుగా కనిపించకూడదు వాటన్నిటినీ జాగ్రత్తగా తీసి లోపల భద్రపరచండి నేను వారితో అన్ని విషయాలు బాగా చర్చించి మాట్లాడాను నేను మాట కూడా ఇచ్చాను నేను ఇచ్చిన మాట ప్రకారమే ఇక్కడ అన్ని పనులు జరగాలనేది నా యొక్క ఆదేశం మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి రాధిక గురించి నేను ఏమి పూర్తి విషయాలు చెప్పనే లేదు ఆమె 1-2 తరగతులు చదువుకున్నట్టుగా నేను మధ్యవర్తికి చెప్పాను కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయి మెట్రికులేషన్ చదివిందనే విషయం వాళ్ళకి తెలియనే తెలియకూడదు అని చెబుతారు వెంటనే అలా నీల్కాంత్ కంగారు పడిపోతూ ఏమిటన్నయ్య మీరు మాట్లాడుతున్నది ఇలా అబద్ధం చెప్పి వివాహం చేయడం సరైన పద్ధతి కాదు అనగా వెంటనే అతను నేను చెప్పిందే ఇక్కడ జరగాలి ఈరోజు రాధికకి ఈ వివాహ సంబంధం కుదరాలి అంటే తప్పకుండా మనం అనుకున్నట్టుగా ఇది మాత్రమే చెప్పాల్సి ఉంటుంది ఇది తప్ప మరో మార్గం లేదు అనగా వెంటనే నీల్కాంత్ ఆయన ఇలా అబద్ధం చెప్పి మనం వివాహం జరిపించామంటే ఒక కుటుంబానికి మనం పూర్తిగా అబద్ధం సమాచారం అందించాలనే మాట జీవితాంతం ఉండిపోతుంది అనగా వెంటనే అతను అయినా మనం ఏమైనా లేనిది ఉన్నది అంటూ తప్పు ప్రచారాలు చేస్తున్నామా లేదు కదా మన అమ్మాయి వివాహం కుదర్చడం కోసం
కేవలం ఒక చిన్న అబద్ధం ఆడుతున్నాము, ఆమెకి చదువు వచ్చు చదువు రాదు అని చెబుతున్నాము, దాని వల్ల పెద్ద నష్టం ఏముంది? అయినా నీవు నిజాలు మాట్లాడితేనే ఈ సమాజంలో బతుకుతాను అని అనుకున్నట్టయితే నీ కూతురికి వివాహం చేయడం ఇప్పుడల్లా కుదిరే ప్రసక్తే లేదు. అలాగే నీ కూతురికి వివాహం కాకుండా నా యొక్క కూతుర్లకి వివాహం చేయడం అసంభవం అని అలా మాట్లాడుతూ ఉండగా, ఇంతలో అలా రాధిక తల్లి కలగజేసుకొని, కానీ బావగారు మనం ఇలా అబద్ధం చెప్పడం ఎంతవరకు సమంజసం? మన రాధిక వాళ్ళ ఇంట్లో జీవితాంతం ఉండాల్సి ఉంటుంది. ఈమె గురించి వాళ్ళు నిజం తెలుసుకున్నప్పుడు ఈమెని తప్పుపట్టే ప్రమాదం కూడా ఉంది అనగా, వెంటనే అతను, చూడు నిజం దాచిపెట్టినంత మాత్రాన ఆమె వివాహం ఇప్పుడు కుదిరిపోతుందా, వాళ్ళతో వివాహం జరుగుతుందా అనగా, వెంటనే అలా నీల్కాంత్ కంగారు పడిపోతూ, ఎప్పుడు సాయి చెబుతూ ఉంటారు అబద్ధ పనులు చేయకూడదు, అబద్ధాలు చెప్పి మనం ఏవైనా పనులు చేస్తున్నా అవి ఎంతో కాలం దాచిపెట్టడం కష్టమని అనగా, వెంటనే అతను, చూడు నేను చెప్పాను కదా, ఈరోజు నేను చెప్పింది మాత్రమే ఇక్కడ జరగాల్సి ఉంటుంది, నాకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదైనా పనులు జరిగే పని అయితే నేను ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటారు. ఇంతలో రాధిక కలగజేసుకొని, చూడండి పెదనాన్నగారు, మన కుటుంబ యొక్క పేరు ప్రతిష్టలకి భంగం వాటిల్లుతుంది, ఇలా మనం అబద్ధాలు చెప్పామనే విషయం ఇంటి చుట్టుపక్కల వారికి తెలిసినా కూడా, కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా వచ్చే అబ్బాయి తరపు వారికి చెప్తాము, వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు లేదంటే లేదు, కానీ మనం ఇలా నిజం దాచిపెట్టి ఆ తర్వాత నాకు చదువు వచ్చు అనే విషయం వాళ్ళకి తెలిసినట్టయితే పెద్ద సమస్య వచ్చి పడినట్టే కదా. వాళ్ళు ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నారో అటువంటి అమ్మాయినే వెతుక్కుంటారు. అలా కాకుండా మనం ఇలా అబద్ధాలు చెప్పి వివాహం చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని మాట్లాడగా, వెంటనే అతను చాలా ఆవేశంతో, అయినా ఈ ఇంట్లోని ఆడపిల్లలు ఎప్పుడు మాట్లాడడానికి అలవాటు పడ్డారు, అంటే నీవు ఈ స్వేచ్ఛ కూడా ఇచ్చావన్నమాట నీలకాంత్ నీ కూతురికి, పెద్దల ముందు ఎటువంటి భయం బెరుకు లేకుండా ఈమె మాట్లాడే స్థాయికి ఎదిగిపోయింది, ఇప్పుడు నాకే ఎదురు సమాధానం కూడా చెబుతుంది, ఇదే పరిస్థితి కనుక కొనసాగుతుందని బయట వారికి కూడా తెలిస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి వస్తుంది. చూడండి నేను మీకు చెప్పాను కూడా, ఇదంతా చదువుకోవడం వల్లే ఆమెకి సాధ్యమైంది, అసలు ఇంత మీరు చదివించి ఆమెని పొగరుబోతులాగా తయారు చేశారన్నమాట, ఇప్పుడు నాకే ఎదురు సమాధానం చెబుతుంది. చూడండి ఇటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు, కేవలం ఈ యొక్క కారణంతోనే అమ్మాయిలని వద్దు అని చెప్తున్నారు, ఎందుకంటే ఇలా చదువుకున్న అమ్మాయిల్ని వివాహం చేసుకుంటే ఇంట్లో ప్రతి ఒక్క విషయంలోనూ తలదూర్చి వచ్చిన దాన్ని కాని దాన్ని ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఏళ్ళు పెడతారు, కాబట్టి చదువుకున్న అమ్మాయి వద్దు అని అందరూ అభిప్రాయపడుతున్నారు అనగా, వెంటనే నీల్కాంత్, కానీ అన్నయ్య రాధిక ఇప్పుడు ఏం తప్పు మాట్లాడిందని అనగా, వెంటనే అతను, అయినా మీరు ఎంతకాలమని ఈమెని వివాహం చేయకుండా ఇలాగే ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఒక మంచి వరుణ్ణి వెతికి వివాహం చేయాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు వచ్చే అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం ఒక్కటే మార్గం అనగా, వెంటనే నీల్కాంత్ గారు, కానీ అన్నయ్య అబద్ధాలు చెప్పి వివాహం చేసే కంటే రాధికకి తగిన వరుడు వచ్చే వరకు మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంచుకోవడం సరియైంది అని నా అభిప్రాయం, ఆమె మాకేమీ భారం కాదు అనగా, వెంటనే అతను చాలా ఆవేశంగా, నీకు కొంచెమైనా చెప్తున్నది అర్థమవుతుందా, నేను చెప్పే మాటలకి నువ్వు విలువ ఇవ్వకుండా ఇలా మాట్లాడుతూ ఉంటావా, ఇలా ఎదురు సమాధానం చెప్పే ఆడపిల్లలకి వివాహాలు చేయడం చాలా సమయం పడుతుంది, అలా నీవు ఆలోచిస్తూ కూర్చుంటే ఇక నీవు జీవితాంతం ఆమెని ఇంట్లో పెట్టుకోవడమే, ఆ తర్వాత ఆమెకి వివాహం చేద్దాం అన్నా కూడా ఏ ఒక్కరూ ముందుకు రారు, చెప్పేది నేను మీ మంచి కోసమే, కాబట్టి ఈ రోజున నేను చెప్పింది మాత్రమే ఇక్కడ జరగాల్సి ఉంటుంది, ఈ ఇంటి పెద్దగా ఇది నా యొక్క ఆదేశం అని కళాఖండిగా చెప్పేస్తారు. ఇంతలో వాళ్ళు చేసేదేమీ లేక అలా బాధగా మౌనంగా ఉంటారు. ఇంతలో ఆ వ్యక్తి అలా తల్లిదండ్రుల పటాల దగ్గరికి చేరుకొని, నాన్నగారు నన్ను క్షమించండి, మీరు నాకు మాట ఇచ్చారు అలాగే నా వద్ద మాట తీసుకున్నారు, తమ్ముడిని తమ్ముడి కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, కానీ నాకు ఆ అవకాశాన్ని నీల్కాంత్ ఇవ్వడం లేదు, నీల్కాంత్ ఇప్పుడు పెద్దవాడైపోయాడు, నాకు ఎదురు సమాధానం చెప్తున్నాడు, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇలా పెద్దవాడినన్న ఒక్క విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, ఇటువంటి కుటుంబంలో నేను ఇక కొనసాగలేను, నా వల్ల కావడం లేదు, నేను ఏమి చేయలేని పరిస్థితికి దిగజారిపోయాను, ఇక నేనేమి చేయలేను అని అలా మాట్లాడుతూ ఉండగా అతనికి గుండె నొప్పి వచ్చినట్టుగా అలా అతను కింద పడిపోతాడు. ఇంతలో నీల్కాంత్ అన్నయ్య అన్నయ్య అంటూ అలా కొంచెంగా నీరు తీసుకొచ్చి అతనికి నీరు తాగిస్తారు. ఆ తర్వాత కొంత సమయానికి అతను కోలుకుంటాడు. ఇంతలో అతను, చూడు నేను కేవలం ముంబై నుంచి తిరిగి రావడానికి ఇదే కారణం,
నాకు కొంచెం అనారోగ్య సమస్య వచ్చి పడింది నాకు అలాగే వయసు కూడా మీద పడింది కదా నాకు ఈ గుండె సంబంధ వ్యాధి అనేది నన్ను సోకింది దీని కారణంగా నేను ఎప్పుడు పోతా అని భయం కూడా నాకు ఉండింది అందుకే నేను వీలైనంత త్వరగా నా కూతురికి నీ కూతురికి కూడా వివాహం చేయాలనేది ఒక కోరిక నేను నా కుటుంబంగా మిమ్మల్ని భావిస్తున్నాను కాబట్టి నీవు నాకు సపోర్ట్ చేస్తా ఉన్న ఒక చిన్న ఆశతో సంకల్పబలంతో ముంబై నుంచి ఇక్కడ దాకా తిరిగి వచ్చాను కానీ నీవు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యతిరేకంగా ఉన్నా అనే విషయం నాకు అర్థమైంది చూడు ఈ రోజు తర్వాత నేను చెప్పేది ఒకటే ఈ రోజు నీవు నేను చెప్పిన విధంగా వింటే విన్నట్టు లేదంటే నేను ఇక మరణానికి దగ్గరైపోవడం తప్ప చేయదగింది ఏమీ లేదు ఈ రోజు వివాహ సంబంధాన్ని మీరు కుదర్చాల్సిందే అని అతను అలా చెప్తాడు వెంటనే అతను అన్నయ్య మీరు నా ఇంట్లో పెద్ద వ్యక్తి మీరు చెప్పినట్టుగానే నేను పాటిస్తాను నేను మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి అలా బాధగా ఏడుస్తూ ఉండిపోతాడు అతను రాధిక చాలా బాధపడిపోతూ అలా సాయి చిత్రపటం దగ్గరికి చేరుకొని నమస్కరిస్తూ సాయి దయచేసి ఈ యొక్క పరిస్థితిని ఆపేసేయండి నాకు ఇలా అబద్ధం చెప్పి వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు నేను అబ్బాయి తరపు వారికి నిజం చెప్పాలని అభిప్రాయపడుతున్నాను కానీ మా పెదనాన్నగారు ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి దయచేసి మీరే నాకు రక్షగా ఉండాలి అని ఆమె అలా ప్రార్థన చేస్తూ ఉండిపోతుంది ఇంతలో ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమయ్యి సాయి అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ